తీస్తున్నావా? వీడియో తీస్తున్నావా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. సో ఇవాళ మళ్ళీ మనం గోకులంలోకి వచ్చాము. మొక్క పుట్టలు సూపర్ అయినాయి, తెంపుకొని కాల్చుకొని తిందాం. ఇండే మన ఇప్పుడు హైదరాబాద్లో రోడ్ల పక్కన, నెక్లెస్ రోడ్ల పక్కన మంచిగా కాల్చి ఉప్పు నిమ్మకాయ రుద్దిస్తారు కదా, అట్లా ఆడనే కాదు అంతటా అట్టనే కాల్చిస్తారులేండి. కానీ సరే, ఆడ తిన్నాం కాబట్టి ఆడ గుర్తుంది అట్లా. సో తెంపుకొని మంచిగా నిమ్మకాయ రుద్దుకొని తిందాం. ఈ పిల్లంతా పెబ్బరికాయ తిన్నదంతా కూడా వీడియో తీసింది. చాలా అయింది పెబ్బరికాయ, ఇప్పుడు మళ్ళీ మొన్న తెంపుకొని తిన్నాం కదా మనము, మళ్ళీ సూపర్ అయింది చూడండి ఎంత పెద్ద పెద్దగా గింజలు. మొన్న ఒక రోజు ఎప్పుడో మొక్కజొన్న తెంపుకొని తిన్నాం కదా, అప్పుడైతే అందరు చాలా 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 సజెషన్స్ ఇచ్చారు, చాలా చాలా రెసిపీస్ చెప్పారు. సో దీంతో అది చేయొచ్చు, వడలు చేయండి, గారెలు చేయండి, తీపి గారెలు చేయండి, చాలా చాలా రకాలుగా చెప్పారు. బట్ నాకు ఒక వెరైటీ వచ్చు, బట్ అది ఈరోజు కాదు. కానీ ఈరోజు ఏం చేద్దామంటే న్యాచురల్గా మొక్కజొన్నను ఎట్లా తింటారో అట్లా తిందాం, అంతే. కార్న్ ఎట్లా తింటారో అట్లా తిందాము. సో వంటలు అనేది సెకండరీ, ఎందుకంటే వంటలు చేయడానికి వాటి కొంచెం ముదిరాల, ముదిరితేనే గింజలు బాగుంటాయి అన్నట్టు. సో ఇప్పుడు లేత ఉన్నాయి కాబట్టి పాలు వస్తుంటాయి తింటూ ఉంటే, అందుకే లైట్ ఇట్లా కాల్చి కాలకుండా కాల్స్తే సరిపోతుంది దానికి. సో తెంపుకొని తిందాము, పోదాం రండి. ఇక కూర్చొని ముచ్చట చెప్పుదు. అయ్యయ్యో, ఇడైందో ఎండిపోయినట్టు అయింది. లోపల కూడా ఎండిపోయిందా? అయింది. మన సూపర్ మార్కెట్లో స్వీట్ కార్న్ ఎండిపోతే ఇట్లా కనబడుతుంది కూడా, అట్లా ఉంది ఇది. బాగుందా? పోయిందా? ఉందా? వావ్, చిన్న ఉంది కానీ బాగుంది. ఇది వేరే గింజ, వేరే కలర్ వచ్చింది అది. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ జర సన్నగా ఉంటుంది మరి, ఎందుకు లావుగుంది ఇది? బేబీ కార్న్ మమ్మీ. సారీ, బేబీ కార్న్, సారీ, బేబీ కార్న్, బేబీ కార్న్. బేబీ కార్న్ ఇది మీకు చూపించలేదు కానీ బేబీ కార్న్ వేసినాం, వచ్చాక చూపిస్తా. తిను, అంత బాగాలేదు. ఓకే, డ్రై అయింది అది, లేచింది. అయ్యో, వీడియో కూడా ఒకటి పెరిగింది చూడు. గింజలు కలిసినట్టున్నాయి ఇంట్లో. ఈరోజు కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమేం చేయాలని, అన్ని రెసిపీస్ చెప్తే ఇన్ని అన్న క్వాంటిటీ అన్నీ చేసుకొని తిందాం మనం. ఈడొక్కటి ఉంది, సూపర్ ఉంది.
ఎంత బాగుందంటే అంత బాగైంది ఇది. నాకు తెలిసి ఇది అన్నిట్లకెళ్ళి పర్ఫెక్ట్గా అయినట్టు లెక్క. చాలా అయినాయి ఈ పూటకు జాలిగా. ఇగో అమ్మ ఈ త్రీ లైన్స్ అన్నీ వదిలేసాము. కొంచెం ముదిరాక వచ్చి తెంపుకొని పోయి మనం వంటలను వండుకుందాం. చూడండి ఎన్ని ఉన్నాయా. అమ్మ మక్క పుట్టలమ్మ మక్క పుట్టలు ఎంత కోటి ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడ బాగా అయింది మనకి కట్టెల పోయి. ఎప్పుడో పెట్టినా మనం అప్పుడు గడ్డి మందు ఏనికి పెట్టినప్పుడు రాళ్ళు అనేది పనికి వస్తుంది. అది మొన్న పెబ్బరికాయ ఉడకబెట్టుకుంటుంది, ఇప్పుడు ఏమో కార్ను కాల్చుకొని దీనికి వస్తున్నాయి. ఇదన్నిటికంటే బెస్ట్గా అనిపించింది నాకు చెట్టుకైతే. దీన్నిద్దాం. ఈ సీజన్లో కొనుకరాలేదు, నిజంగా కొనుకరాలేదు. ఈ కరోనా ఎఫెక్ట్ ఏమో అస్సలు కొనుకరాలేదు కార్ను. లేకపోతే ఎప్పుడు ఇక సూపర్ మార్కెట్లో పోయి తీసుకొని వస్తే గాయత్రక్క దాన్ని ఒక రకంగా కట్ చేస్తుంది. కరెక్ట్ నాలుగు సార్లు కట్ చేస్తే మొత్తం కారణానికి వస్తుంది. చేసి ఇక టిక్ టిక్ అని ఇట్లా ఏంచి ఇంత నూనె పోసి ఉప్పుకారం వేసుకొని తింటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిన్నర్స్ చేస్తుంటాం మేము. సో అస్సలు కుదరలేదు, తెచ్చుకోలేదు. మీకు విషయం తెలుసా, సూపర్ మార్కెట్లో ఏం చేస్తారు తెలుసా, సీక్రెట్గా ఈసారి అబ్జర్వ్ చేయండి. మంచి మంచి ఏమో వెనుక కన్నా కింది కన్నా పెడతారు. ఇంకా జర వాడిపోయినాయి కొంచెం ముందు రోజువి పాతవి ఉండింటే కదా అవి మాత్రం మీద మీద పెడతారు. ఈవెన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సీక్రెట్ ఇది, టాప్ సీక్రెట్. బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఎనీ సూపర్ మార్కెట్, జస్ట్ అబ్జర్వ్. బ్రెడ్ ప్యాకెట్స్ ఏం చేస్తారంటే ఫ్రంట్ రెండు రోజుల అంటే డేట్ అయిపోతుంటే ఇంకొక 2 డేస్ 1 డే డేట్ ఉన్నాయి పెడతారు. మీరు ఒక్కసారి చేయి పెట్టి చూడండి, నన్ను నమ్మి వెనక రోల్ కంప్లీట్గా ఆ ర్యాక్లో ఉన్న వెనక రోల్కు చేయి పెట్టి తీసుకోండి. ఫ్రెష్గా ఉండింటాయి అవి, అంటే వాటి డేట్ ఇంకొక 4 రోజులు 5 రోజులు లేదంటే ఆ రోజే స్టాక్ వచ్చి ఉంటుంది. అవిటిని మాత్రం వెనకకు పెడతారు, ముందు ముందుకు డేట్ అయిపోతారంగ ముందు ముందుకు జరుపుతారు. జనరల్గా ఏం చేస్తామంటే పొంగని ఇట్లా కనబడంగానే ఇట్లా తెచ్చుకుంటాం కదా. అట్లా తెచ్చుకోకండి, నేను కనిపెట్టిన సీక్రెట్ అంతా వెనకకు చేయి పెట్టండి, ఫ్రెష్ దొరుకుతుంది ఎప్పుడైనా. కార్న్ కానీ బ్రెడ్ కానీ లోపలికి చెయ్యి, ఓకేనా, గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ లాగా చెప్తుంటా. చాలా మన కార్న్ ఓంకర టింకర్ ఉంది నా బుర్రలాకని. ఇది కూడా మనకు చిన్నప్పుడు పండ్లు రాలిపోతే గొగ్గిరి పండ్లు వచ్చినట్టు, దాని ఇష్టం వచ్చినట్టు వచ్చినాయి. చాలా ఏమన్నా రానివ్వండి, మనం మాత్రము కలుసుకొని తిందాము. మంట కంటే నిప్పుల్లో పెట్టాలి. మా వాళ్ళు ఏమో పెద్ద మంట పెట్టి పెట్టారు, మేడం ఏమి వండుతాను అనుకున్నారో ఏమో. చాలా
మీకు విషయం చెప్పాలనా? ఇప్పటి నుంచి కమెంట్స్ చదివేటప్పుడు కామ్గా కూర్చొని నవ్వుకుంటే చదువుకుంటుంటి. అయితే ఏం నవ్వుకుంటూ చదువుకుంటా కానీ మధ్య మధ్యలో కొన్ని కామెంట్స్ వస్తే అబ్బా అట్లా అనుకుంటా అనమాట. తిట్లు కావు, మంచిగానే ఉంటాయి కానీ సరదాగా ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి నిన్న కదా మనం ఎప్పుడు పెరుగు చేసింది, అన్ని రకాలుగా చెప్పి అన్ని రకాలుగా ఆన్సర్స్ ఇచ్చి అన్ని రకాలుగా ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తే మళ్ళీ క్వశ్చన్స్ ఇప్పటి నుంచి ఏం చేస్తంటే కామెంట్స్ చదివేటప్పుడు పక్కన ఒక పప్పు గుత్తి పెట్టుకుంటా. ఇక అది అట్లా అబ్బా అనిపించినప్పుడల్లా నెత్తి కోట కొట్టుకుంటా. నిజంగా అట్లనే అనిపించింది నాకు. ఏంటంటే ఇంకేం అడగకండి, అన్నీ క్లియర్గా చెప్పిన కదా అని. అంటే ఒక లీటర్కు ఎన్ని బాదాములు వేయాలి, ఫస్ట్ పాయింట్ అదో క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇంట్లో పెరుగు లేకపోతే ఏం చేయాలా? సరే పెరుగు తెచ్చుకొని వేసుకోండి అని కూడా చెప్పిన అండ్ల. ఇంకొకరు ఏమడిగినారంటే పెరుగు 3 రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నావు కదా శ్రీదేవి, 3 రోజులు బయట పెడితే ఫ్రెష్గా ఉంటుందా, లోపల పెడితే ఫ్రెష్గా ఉంటుందా? పెరుగు ఏడ పెడితే ఫ్రెష్గా ఉంటుంది తెలియదా మనకు? బయట పెట్టే పరిస్థితి ఉందా మన వేడికి మన వెదర్కు? మంచిగా తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారు అంతే. అంతేగాని ఇది మనం మెరాకిల్లాగా కాదు, బాదాములతో తోడేస్తే అయిపోతుంది అందుకే. ఇంకెవరో పెట్టినబ్బా సడన్గా, ఇందాక మధ్యాహ్నం చూశాను నేను, మేము తోడేసాము వర్స్ట్గా వచ్చింది, దరిద్రంగా వచ్చింది, పైన పైన ఏదో అయ్యింది, లోపల నీళ్ళున్నాయి, ఏదేదో పెట్టినరు. ఐ డోంట్ నో, నేను రాత్రి 12 గంటలకు పోస్ట్ చేసిన. ఎందుకు ఈ మధ్య 2-3 సార్లు అట్లా జరుగుతుందంటే మొత్తం నెట్ రావట్లేదు. అప్లోడ్ చేయడానికి పోతే 5 గంటలు పడుతుంది, అంటే కరెక్ట్ మనం 8:30కి అప్లోడ్ చేస్తుంటాం కదా, సో అప్లోడ్ చేయడానికి పోతే 5 అవర్స్ తీసుకుంటుందండి. సో ఎందుకు మన నెట్ ప్రాబ్లం వస్తుంది, అందుకే గత వారం రోజులుగా కొంచెం అటు ఇటు అవుతుంది మనం వీడియోస్ పోస్ట్ చేయడానికి. సరే అట్లా అయిపోయి నిన్న 8:30కి పోస్ట్ చేయాల్సింది, రాత్రి 12 గంటలు అయింది అనుకోండి. సో 12 గంటలకు పోస్ట్ చేశానా, చేసేప్పుడు ఏమవుతుంది, మనం బాదాములు మినిమం 8-12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఫస్ట్ టైం నానబెట్టుకున్నప్పుడు ఓవర్ నైట్ అనుకోండి, నానబెట్టాలి, అప్పుడు తీయాలి, అప్పుడు తీసి కడిగి ఫ్రెష్గా మనం ఏ దాంట్లో తోడేసుకోవాలన్నా దాంట్లో వేసుకోవాలా. నేను పెట్టే 15-16 గంటలు కాలేదు, మీరు ఎప్పుడు బాదాములు నానబెడతారు, ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తోడేస్తారు, ఎప్పుడు ఫెయిల్ అయ్యా, ఎప్పుడు దరిద్రంగా పెరుగు, నాకు అర్థం కాలేదు. తీసుకుపోయి డైరెక్ట్గా బాదాములు వేసిండ్రా. ఇక నేను అంత క్లియర్గా చెప్పినాక మళ్ళా సోది చెప్తావు, శుద్ధి చెప్తావు, అంతసేపు చెప్తావు అంటారు మళ్ళా. మరి ఆ చెప్పిన సోదే కరెక్ట్ పడతలేదు, ఇంట్లో అదే తిట్లు పడతా, ఒక్కొక్కరికి చెప్పింది చెప్తావు అంటారు. మీరు కూడా అందరు కొందరు అందరు అట్లా అంటున్నారు, కానీ అన్నిసార్లు చెప్తే మళ్ళీ అదే క్వశ్చన్ ఇస్తారు. ఇక నేను ఏం చేద్దాంబా, ఏదో బాగాలేదు, ఇట్లా ఇట్లా కొట్టుకోకపోతే అయితే అట్లా అన్నప్పుడల్లా ఇట్లా టక్క టక్క పప్పుకు తింటే ఇప్పుడు కొట్టుకుంటుంది, కానీ అనవసరంగా కారణం వేస్ట్ అవుతుంది. అది సంగతి కరెక్ట్గా చేయండి ఎక్స్పెరిమెంట్, సూపర్ వస్తుంది, చాలా బాగుంది, చాలామందికి యూజ్ అవుతుంది. అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, మనం ఏం చేయలేము. అంత జాగ్రత్తగా చెప్పి మళ్ళీ క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఇద్దబ్బా. అమ్మా ఇవా ఇదం ఎడ్జ్కు అక్కడ కుక్క అయిపోయింది, అక్కడ కుక్కు కాదు నీ అంకమ్మ, అక్కడ కనబడుతుంది. నువ్వు ఎప్పుడన్నా రోడ్డు మీద కాల్పించుకొని తింటే నీకు తెలుస్తుండే. నువ్వెప్పుడు తిన్నావు, నువ్వెప్పుడే రోడ్డు మీదకి పోయినావు మమ్మల్ని విడిచిపెట్టి? ట్రిప్కి వెళ్ళినప్పుడా? ఓకే. అద్భుత. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఆయుధాలు తీసుకొని వచ్చిన. నిమ్మకాయ ఉప్పు, ఇట్లా నిమ్మకాయ తీసుకొని కొంచెం ఉబ్బులు అది ఉప్మా పెట్టుకుంటా కలగూరకప్ప అందరికి అలా సమర్పయ్యామి అనుకోని తిన్నా. ఇప్పుడు ఏమనుకోని తినమంటారు చెప్పండి, ఎదురుగా లైట్గా
ఈవినింగ్ సూర్యుడు. అల్టిమేట్ టేస్ట్, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. లేత ఉంటే ఇట్లా వస్తుందేమో. సూపర్ ఉందబ్బా, మనందరికి సరిపోతాయి ఇవన్నీ, మనందరికి సరిపోతాయి. ఎందుకంటే నేను తింటే మీకు తిన్నట్టే, నేను తింటే మీ భోజనం తిన్నట్టే అనమాట. సో ఇది సంగతి, ఇది అనమాట విషయం. ఫ్రెష్గా మన చేనులోకి వెళ్ళి మొక్కజొన్న తెంపుకొని చేనులోనే కట్టెలు పోయి పెట్టుకొని బొగ్గుల మీద కాల్చుకొని నేను మొక్కజొన్న తిన్నా, మీరు మాత్రం సేమ్ టు సేమ్ ఒకటేడేలాగ మామ అనుకోండి. అంతకుమించి నేనేం చేయలేను. ఇది అనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.